పాపం తిలక్ గారు ఇంటర్నల్ మ్యాటర్స్కి వెళ్ళరు ఏ పార్టీకి, బట్ ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. నిజంగా అచ్చెన్ నాయుడు ఆడియోలో ఎందుకు బయటపడతాయి, అది కూడా చాలా క్రూషియల్ టైంలో. టైమ్లీ సచిన్ టెండూల్కర్ సిక్స్ ఆయన ఆవేదన వినిపించారు. అవునండి, కానీ జనం డబ్బులు ఎవరు ఇస్తారో చెప్పరా ఆయన. ఇంపార్టెంట్, యు నేల్డ్ ద పాయింట్ సార్. ఇప్పుడు వెహికల్స్ కావాలి, భోజనాలు పెట్టాలి, అంతా ఇవ్వాలి, ఈ డబ్బులు అయితే ఎవరు భరిస్తారు, ఎవరు ఇస్తారు అది చెప్పలేదు ఆయన. మంగళగిరి కాన్స్టిట్యూన్సీ సార్, లోకేష్ గారి సౌకర్యం ఇదే సభ మాకని మంగళగిరి కాన్స్టిట్యూన్సీ. లోకేష్ గారికి జనం వస్తున్నారంటే రోజుకు 30 లక్షలు ఖర్చు అవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేంటో నాకు తెలియదు, 30 లక్షలు ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతుంది. అందులో నిజాలు నాకు తెలియదు. ఆ స్థాయిలో కాకపోయినా ఈవేళ 1 గంట 2 గంటల్లో మరి విజయవాడకి అంతమంది జనం రావాలంటే వెహికల్స్ ఎట్లా, భోజనాలు ఎట్లా, వాడికి అంత ఎంత ఇవ్వాలంటే ఎట్లా, ఆ డబ్బులు ఎవరు ఇస్తారు అన్నమాట చెప్పకుండా ధర్మోపన్యాసం చెప్పి రెండు రెండు అంటే ఎవరు వస్తారు? కరెక్టే, నిజంగా అంటే మహిళలు రావాలంటండి. నిజంగా ఎవరైనా బాధ్యతాయుతంగా పార్టీ పెద్దగా ఉన్న వ్యక్తి, మహిళలు కానీ పిల్లలు కానీ ఎందుకు బయటకు రావడం, ఏదన్నా అటు ఇటుగా పరిస్థితి అయితే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పాల్సింది. పోయి మహిళలు వస్తే పోలీసులు వెనకడి చేస్తారంట. నాయకుడి మీద భయమో భక్తో ఉండాలి, రెండు చంద్రబాబు నాయుడు మీద పోయి అనేది అర్థమవుతుంది వాడు నిన్న నుంచి. అప్పుడు ఆరాటం స్టార్ట్ అవుతుంది అనేది దాన్ని బట్టి నిన్న నుంచి అర్థమైపోతుంది. ఆయనకి ప్రభావితం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పోయినాయి అనేది అర్థమవుతుంది. ఒకటి, నిన్న నుంచి కోర్టులోనూ పోలీసుల దగ్గర వాళ్ళు వాదించేది ఏమిటి, ఆయన వయసు పైబడింది, ఆయనకి సిఐడి వాడి దగ్గర ఏం చెప్తున్నాడు నాకు గుర్తు లేదు, మర్చిపోయాను. అప్పుడు వయసు ఇది అది సినిమా గుర్తొస్తుంది చాలా మంది. ఇటువంటి మనిషి రేపు ప్రొద్దున ముఖ్యమంత్రి పదవి గెట్ట పరికి వస్తాడు, మధ్యమరుపు ఉన్న మనిషి, వయసు భయపడిన మనిషి, విషయాలు గుర్తులేని మనిషి, తెలియదని చెప్పే మనిషి ముఖ్యమంత్రి పదవి పనికి వస్తాడు రేపు. అందువల్ల రేపు ఎన్నికల్లో ఈయన గెలిపించుకోవాలని కోరేవాళ్ళు ఆలోచిస్తారు కదా రేపు ఈయన ఓటేమని చెప్పడానికి. కరెక్టే, కరెక్టే సార్ మీరు చెప్పేది. కొన్ని సమస్యలన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు అచ్చెన్ నాయుడు గారు కానీ యనమల రామకృష్ణుడు గారు కానీ ఎందుకు బయటకు రావట్లేదంటే నా అభిప్రాయం చెప్తా, అది నిజం కావచ్చు కాకపోవచ్చు. చెప్పండి. ఎందుకంటే అచ్చెన్ నాయుడు గారు లోకేష్ గారు పాదయాత్రలో ఎన్నిసార్లు పాల్గొన్నారో నాకైతే పెద్ద కనపడలేదు. ఒకసారి వెళ్ళారో రెండుసార్లు వెళ్ళారో. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అంతా కూడా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఇవాళ్ళకి కూడా ఇందుకోసమే చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానం తీసుకొస్తానని ప్రకటించారు. 40% టికెట్లు యువతకి ఇస్తాను అని ప్రకటించారు. దానికోసం లోకేష్ బ్యాచ్ తయారు చేయడానికి ప్రిపేర్ అయిపోయారు నాయకులు యువతర నుంచి. కాబట్టి సీనియర్లు ఏమిటి, మన టికెట్లు ఇస్తారో లేదో, మన హవా సాగుతుందో లేదో అనే అనుమానంతో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం అసంతృప్తిగా కూడా ఉన్నారు. అందువల్ల ఈ పరిణామాలు అన్ని కూడా ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ కి నిజంగా పెడితే జనంలో ప్రభావం నిన్నటించే లేదు కదా. ఆయన రిమాండ్ కి వెళ్తే పార్టీ పరిస్థితి ఏమిటి, లోకేష్ వెనకాల మనం నడవాలా, ఆయన చెప్పినట్టు వినాలా, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి కదా సీనియర్లలో. సో ఇది గమనించే బాలకృష్ణ గారిని ఏమైనా ముందు పెట్టే అవకాశం ఏదైనా ఉంటుందా? అసలు రిమోట్ పాసిబిలిటీ జూనియర్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాగో ఛాన్స్ లేదు. ఒకసారి ఇవ్వండి సార్, ఆయన రానివ్వరు కాబట్టి. యా ఇప్పుడు అంత పెద్ద మనిషి రామారావు గారు గీత గీసి వీళ్ళతో కాదని చెప్పి అవతల పక్క కూర్చోబెడితే వీళ్ళకి అవసరం కోసం తెచ్చుకుంటుండ్రు వాళ్ళని, బాలకృష్ణ గారి నాన్నని. వాళ్ళతో ఏంటో సార్, వాళ్ళ సొంత కుటుంబంలో ఉన్న కూతురు వయసు అమ్మాయి గురించి ప్రచారం చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు కదా సార్. ఇప్పుడు తెలంగాణ గారు, తెలంగాణ లేవనెత్తిన అవసరం చాలా కీలకమైన అవసరం. ఇది రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడి ఆ తర్వాత సీనియర్లందరూ కాంగ్రెస్ పార్టీలో ఎలాగ రెండు వర్గాలుగా జీలిపోయినాయో ప్రస్తుతం అదే పరిస్థితి కదా. తెలంగాణ గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన అభిప్రాయం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారితో దయించి ఎవరిని కంపేర్ చేయకండి సార్. ఎందుకంటే దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీ నుంచి మోర్ దెన్ 35 ఇయర్స్ చూసుకుంటూ వాళ్ళంటే. ఇప్పుడు చూసుకోండి, వాళ్ళు పవర్లో ఉన్న యూపీఏ గవర్నమెంట్లో దే డిడెంట్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పొజిషన్స్ యాజ్ ఫర్ యాజ్ క్యాబినెట్ ఈస్ కన్సర్న్. సో అలా కాదు, వీళ్ళు ప్రతిదానికి ఒక షార్ట్ కట్ మెథడ్లో వచ్చేసే లోకేష్ లటోల్కి వీళ్ళు రాహుల్ గాంధీ దాని కంపారిజన్ పక్కన పెడితే తిలక్ గారు చెప్పినట్టుగా లోకేష్ గారి నాయకత్వాన్ని కానీ ఆయన యాక్సెప్ట్ చేయనప్పుడు మరి ఇంకెవరున్నారు పార్టీలో? ఈయన ఒకవేళ ఎస్ అది న్యాయమూర్తి నిర్ణయం అనుకోండి, వీఆర్ నాట్ యాక్టివ్ తెలుగుదేశం పార్టీలో. అంటే నాకున్న అతి తక్కువ నాలెడ్జ్తోనే చెప్తున్నా, ఒక అధినాయకుడు ఉదాహరణకి రామారావు గారినే వాళ్ళు టాలరేట్ చేయలేదు.
మీకు గ్యాప్ ఉంది కదా, అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారు ఎమర్జ్ అయ్యారు సార్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయం కింద. అలా వీళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి నెత్తెక్కించేస్తానంటే కుదరదు. ప్రత్యామ్నాయాన్ని చూస్ చేసుకునేంత ఎబిలిటీ తెలుగుదేశం ఉంది, అది గ్రహించమనండి. అంటే రామారావు గారిని కాదు అక్కడ సహించకపోవడాన్ని, లక్ష్మీ పార్వతి గారిని సహించలేక ఏదైనా కానివ్వండి సార్, వంద కారణాలు దానికి ఏమంటారు, ఏమో కళ్యాణమ్మ డొంకట్ కేడిసిందని ఏదైనా ఎడవనండి, మాకు అనవసరం. రామారావు లాంటి పార్టీ వ్యవస్థాపకుడికే కన్సిడరేషన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకున్నప్పుడు వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చి లొకేషన్ ఎత్తిమీద పెడతారంటే తెలుగుదేశం క్యాడర్ ఒప్పుకోదు, అది వాళ్ళకి తెలుసు ఆ విషయం. అయితే మనం దాన్ని ఆ విధమైన కంపారిజన్స్ అనవసరం. అయితే ఇది అనుకున్న దానికంటే చాలా పెద్ద సంక్షోభం ప్రస్తుతం జరుగుతున్న తెలుగుదేశం. ఆగస్టు ఎప్పుడు ఇంకా ఫస్ట్ వీక్ దాటుతుంది కాబట్టి ఆగస్ట్ సంక్షోభం కంటిన్యూషన్ అంటారు దీన్ని, ఎప్పుడు అది తెలుగుదేశంకి ఉపద్రవం ఉంటుంది. కొంతమంది నాకు ఛాలెంజ్లు కూడా చేశారు, ఆగస్ట్ సంక్షోభం ఈసారి ఇటుపక్క మారుతుంది అని కొన్ని ఛానల్లో, అది కూడా ఛాలెంజ్ చెప్పాను. ఇది ఎలా ఉరువురు మంగళమే పడుతుంది జాగ్రత్త చూసుకోండి అని ఇవాళ ఎత్తి వచ్చిపోయింది చూసుకోమన్నాను. రైట్ రైట్ సార్. సో సో బిసైడ్స్ ఆల్ దిస్ లైక్ ఏదో జరుగుతున్న వాదోపవాదనలు కనిపిస్తూ ఉన్నాయి సార్. ఆ తర్వాత ఒకవేళ యా సో జడ్జి నిర్ణయం మేరకు రిమాండ్కో ఇంకో దానికో తర్రేస్తే కనుక నెక్స్ట్ మిగతా కేసులు కూడా వెనక ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఐటీ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫైబర్ గ్రిడ్ అవ్వచ్చు, లేకపోతే అమరావతికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇదే సమయం అన్ని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో న్యాయం అన్ని విషయాల్లో కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అని భావించే వాళ్ళకి ప్రభుత్వ పరంగా మీరు ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా, లేకపోతే సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారా? ఇక్కడ ఒకటి, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఫర్దర్గా ఆఫ్టర్ లంచ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో క్లియర్గా విదేశాలకు ఎవరైతే వీళ్ళ పిఏ అండ్ ఇంకొకళ్ళు ఎవరైతే విదేశాలకు పారిపోయి ఉన్నారో దాన్ని కూడా ఆల్రెడీ సిఐడి ఎస్టాబ్లిష్ చేసింది. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో వాళ్ళు విదేశాలకి పారిపోవడం ఎంత బ్లండర్ అండి ఇది కేసు ప్రసాద్ గారు, మీరు దీని మీద కమెంట్ చేయాలి. వెంకటరెడ్డి గారు చెప్పిన తర్వాత నిజంగా 5వ తారీఖు నోటీసులు ఇస్తే ఆ రోజు ఒకళ్ళు దుబాయ్కి, నెక్స్ట్ డే ఇంకొకళ్ళు అమెరికాకి పారిపోయారు. చెప్పండి వెంకటరెడ్డి. పారిపోవడం జరిగింది. సో ఇది కూడా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే జరిగిందని కూడా సిఐడి ఎస్టాబ్లిష్ చేయడం ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాదించారు ఇందాక లోద్రా చంద్రబాబు నాయుడు తరపున వాదించిన వాళ్ళు ఎక్కడ కూడా ఈ కేసుకు చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదని చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు నిర్దోషి అనే ఒక మాట అన్నారంట. అసలు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన దానికి దీనికి ఎక్కడ రిలేటెడ్ లేదని కానీ లేదా ఉందని కానీ అసలు దాన్ని ఎక్కడ ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు గారు తరపున ఏ విధంగా వాదిస్తానికి వచ్చారో మరి తెలియదు. అంటే అంత అన్ని కోట్ల రూపాయల ఫీజు తీసుకుంటున్నప్పుడు కనీసం నిన్న లంచ్ మోషన్కి ఏదైతే ఇక్కడ ఈ జడ్జి గారి దగ్గరకు లంచ్ మోషన్కి వెళ్ళకూడదన్న విషయం కూడా, సరే హౌస్ మోషన్ పిటిషన్కి వెళ్ళకూడదని తెలియకుండా వెళ్ళుంటాడా? అంటే ఆ లాయర్కి అన్నీ తెలుసు, అన్నీ తెలిసి హౌస్ మోషన్ పిటిషన్ కోసం ఇప్పుడు ఈ కేసు విచారిస్తున్నటువంటి జడ్జి గారి దగ్గరికి ఎట్లా వెళ్తాడు? లాయర్లు వేసుకొని మిగిలిన లాయర్లని కొంతమంది కార్యకర్తలు వేసుకొని అంటే సమ్ ఈ దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది కూడా ప్రయత్నించారు, ప్రయత్నిస్తూ ఉన్నారు స్టిల్ అనేది కూడా కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు మీడియా ట్రయల్స్ చేస్తారు ముందు, లేదంటే రేపొద్దున వాళ్ళ మీద అభియోగాలు కూడా మోపి కూడా రకరకాలుగా చేసేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళుంది. చల్లడమే కదా, రాస్తారు మీడియాలో అంతకుముందు వేశారు కదా అవినాష్ రెడ్డి గారికి కేసు సంబంధించి చేస్తే ఆయన ఆల్రెడీ చీఫ్ జస్టిస్ గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఆయన లేఖ రాశాడు. సో ఈ విధంగా వాళ్ళు అన్నారు దానికి సంబంధించి మీరని అనే. సో దీన్ని కూడా వాళ్ళు అన్ని రకాల ట్రయల్స్ వేస్తారు. బట్ ఒకటైతే క్లియర్ సార్, ఈ స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన దాంట్లో ఈడీ విచారణ కూడా తుదిశలో ఉంది. ఓకే, అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కూడా తుదిశలో ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఇంకా విచారించాల్సి ఉంది. విచారణకు సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ బ్యాక్ ఆగస్టు 4వ తారీఖున ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు. సో పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జిఎస్టి, ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ, ఇప్పుడు ఉన్నటువంటి సిఐడి, వీళ్ళన్ని రకాలుగా దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తులో క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాత్రమే, అదే మీరు అన్న 409, చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులను రిలీజ్ చేయమన్నాడు కేబినెట్ అప్రూవల్ లేకుండా. కేబినెట్ అప్రూవల్ తో రిలీజ్ కాల అమౌంట్ మీరు కేబినెట్ అప్రూవల్ తో డెసిషన్ తీసుకుని ఉండొచ్చు ఏది సీమేనోడ్ ఏదంటే కానీ. సో కానీ కేబినెట్ అప్రూవల్ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా నేను చెప్తున్నాను రిలీజ్ చేయండి అని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీకి ఇచ్చినటువంటిది ఆల్రెడీ పివి రమేష్ గారు నోట్ లో కూడా స్పష్టంగా మెన్షన్ చేయడం, అది ఒకటే దొరికింది. ఆ దొరకడం వల్ల ఇప్పుడు మిగిలిన నోట్ ఫైల్స్ అన్ని మాయం చేశారు. అక్కడ మిగిలిన నోట్ ఫైల్స్ అన్ని మాయం చేశారు. ఇందాక మనం అన్నట్టుగా ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఎవరైతే పూణే ఉన్నారో ఆ పూణే వాళ్ళు కూడా ఈరోజు విధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటిది కదా ఇది బయటికి. సో బయటకు తీసుకొచ్చినట్టు కేవలం ఆ రోజు ఒక్కళ్ళు మాత్రమే మేము చేయగలిగాం. దీన్ని వెనకాల చాలా పెద్ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము చేయలేకపోయాం. ఈ రోజు ఏపీసీఐడి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. నిజంగా టీం అందరికి మేము ఇది తెలుపుతున్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.